నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ముప్పై వరకు అంటే ముప్పై మంది వరకు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నటువంటి టాక్ వినిపిస్తోంది అంటే చిన్న చిన్న వికెట్లు కాదు పెద్ద పెద్ద వికెట్లు బయటకు వచ్చేస్తాయనే టాక్ వినిపిస్తోంది ఎందుకు ఎవరు ఎందుకు ఇలా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు గడ్డుకాలు నడుస్తోంది ఆల్మోస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ముప్పై మంది వరకు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి తట్టు అవి కూడా పెద్ద పెద్ద వికెట్లే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు నిజం వచ్చేస్తే ఎవరు నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు పార్టీ నుంచి బయటికి నాకు తెలిసినంత వరకు ఒక పది నుంచి పదిహేను మంది లోక్సభ సభ్యులు ఒక ముప్పై మంది నుంచి ఎనభై మంది దాకా శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి దూరం అవుతారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ముప్పై మందితో ఆగలయి ఎనభై మంది దాకా శాసనసభ్యులు కాబోతున్నారు పోతున్నారు వాళ్ళకి భారతీయ జనతా పార్టీయా జనసేనకే ఎక్కువగా అవకాశ అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి అట్లా వెళ్ళినా కూడా కొంతమందికి దాంట్లో అందరికీ వాళ్ళకి అవకాశాలు కల్పించే పరిస్థితి జనసేన పార్టీకి కూడా లేదు తరువాత వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏదన్నా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలోకి ఎక్కువ మంది వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను జరిగే పరిణామాలు చూస్తూ ఉంటాయి ఇందుట్లో నేను భావించినటువంటి ముప్పై నుంచి ఎనభై మంది దాకా వాళ్ళ అభిప్రాయం ఏందంటే ఎన్నికలకు దూరంగా ఉందాం ప్రస్తుతానికి ఏ కూటమితో వెళ్ళాలి అని భావించుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అవకాశాలు ఉండవు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పోనీ భారతీయ జనతా పార్టీకి వెళ్తే మనకు ఉపయోగం లేదు ఈ పార్టీలో కొనసాగితే మనకి ధరావత్తు కోల్పోయే అవకాశం ఉంది అంటే అంత ఇంకొకటి అంటే చిన్న డౌట్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అందరికీ తెలిసిన దాని ప్రకారం మంచి సత్సంబంధాలే ఉన్నాయనేటువంటి ప్రచారంలో ఉంది కదా మాట వాస్తవమే సో అందుకోసమని బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఉంటాయి టీడీపీకి రాకపోయినా రాకపోయినా టీడీపీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఎందుకు చేర్చుకుంటుందని కూడా నేను భావించలేదు టీడీపీ అందరినీ అది వాళ్ళు తలుపులు మూసేశారు అదే మేబీ టీడీపీ నుంచి వెళ్ళినా కానీ ఇప్పుడు మళ్ళీ టీడీపీకి కదా ఎంట్రీ లేదు అవును కాబట్టి ఇప్పుడు ఉండే అవకాశం వాళ్ళకి నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ లేదంటే జనసేన పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి ఇవ్వడముబడిగా ఎంతమంది వస్తే వాళ్ళు వాళ్ళకి అవకాశాలు కల్ కల్పించలేరు కదా వాళ్ళ యొక్క ఆలోచన చూసుకుంటా ఉంటే ఈరోజు దూరంగా ఉంటేనే ఎన్నికల దూరంగా ఉంటేనే మన ఆరోగ్యం ఆర్థికంగాను బాగుంటామని భావనలో వాళ్ళు ఉన్నారని చెప్పైతే నేను భావిస్తున్నాను ఓకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలన్నా ఎన్నికల్లో దూరంగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఏదో ఒక పెట్టి ఎన్నికల్లో దూరంగా ఉండటం కోసమే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది పార్టీ నుంచి వైద్యుల టైం సమయం ఆసన్నమైంది వాళ్ళకి ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణం ఇది ఇంకా ఎన్నో మాసాలు లేవు నాలుగు మాసాల్లో ఎన్నికలు పూర్తయిపోవాలి ఏప్రిల్ ఆ నాటికల్లా ఎన్నికలు పూర్తయిపోవాలి మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళ సమయం ఏముంది జనవరి ఫిబ్రవరి మార్చి మొదటి వారంలో ఎన్నికలకి విధి విధానాలు నిర్ణయించేసి ఏ రోజు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు ప్రకటిస్తారు కాబట్టి ఇంక రెండు నెలలు అంటే పీకే టీం ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే పీకే టీం ఏం చెప్తుందంట గుర్జాల్ టికెట్ కాసు మహేష్ రెడ్డికి ఇవ్వకూడదు వ్యతిరేకత చాలా ఉంది అని పీకే సర్వే చెప్పింది ఇంకా ఇదేనే కాదు ప్రతి దానికి సంబంధించి కూడా పీకే సర్వే ఒక సర్వే ఇస్తుంది దాని ప్రకారం వెళ్ళండి అన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తుంది ప్రచారంలో ఉంది ఏమంటారు దాకా ఏమన్నారు ప్రశాంత్ కిషోరు ఈయనకు దూరంగా ఉన్నాడు ఓ తిరిగిపోయాడు ఈయనకు చేయట్లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశానని చెప్పని అని అన్నాడు అని చెప్పని ప్రచారం చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ దీంట్లో పనిచేస్తున్నారని ఎలా అనగలుగుతున్నారు రోజుకొక మాటలు ఇల్లు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒక విధంగా అతను నేను ఆ రోజు చెప్పాను అతను ఇంకా వైదొలగా లేదు అతనితో పాటే ఉన్నాడు అని చెప్పని నేను ఆ రోజు చెప్పడం కూడా జరిగింది అతను మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే జరిగింది కదా మేము అసలు పీకేని అసలు సలహాలే తీసుకోమన్నారు కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా ప్రశాంత్ చాలా గంటలు మాట్లాడారు రాజకీయ నాయకులు చెప్పేది ఏది నమ్మకూడదు అనేది మనకి ఇప్పుడు అర్థమైపోయింది అవును ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకులు ఏది చెప్పినా కూడా మనం నమ్మకూడదని అర్థమైపోయింది ఇక్కడ జరిగే పరిణామాలు చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అర్థమైపోయినాయండి వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం చూసుకుంటా ఉంటే వాళ్ళు తిరిగి అధికారంలోకి రాము మన్ని కనీసం ఏదన్నా గోతులో పడితే చెయ్యి చెయ్యిస్తే పైకి వచ్చే విధమైన గోతుల్లో మనం పడితే మనకు ఇబ్బంది లేదు కానీ తాడి చెట్టుకు మించిన లోతుని తీసి దాంట్లో మనం పడేసి పైన కప్పెట్టేసాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక మనం ఉనికిని కాపాడుకునే అవకాశం మనకు లేదు అందుకని చెప్పిన గోతి దగ్గరగా వెళ్లకుండా బయటే ఉన్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటాం కదా మనం ఉన్నామని గుర్తింపన ఉంటుంది దాంట్లో పడితే ఎంతమంది పోయారు ఎంతమంది ఉంటారో కూడా ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఎన్నికలకు దూరం మనం అక్కడికి వెళ్ళామంటే గూతుల బడ్జెట్ ఎన్నికల్లో కనుక పాల్గొంటే అనే అభిప్రాయానికి ఒక ఇరవై మంది లోక్సభ సభ్యులు ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు మంది శాసనసభ్యులు భావిస్తున్నారు అనేది చాలా ప్రధానంగా అందరి నోటా వినిపిస్తున్నటువంటి మాట చాలామంది వాళ్ళ సహచరుల దగ్గర కార్యకర్తల దగ్గర వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటానే ఉన్నారు బాధపడతానే ఉన్నారు జరిగే పరిణామాలన్నీ పులి మీద పుట్టల్లా వాళ్ళకి ఇంకోటి ఇప్పుడు ఇంకా భయపెట్టడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పనిచేయాలనే ఆలోచన రావటం దాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆ పొత్తుని ప్రయత్నం చేశారు కానీ సఫలి ప్రభుత్వం కాలేదు ఎట్టయినా సరే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ధోరణి ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళకి సహాయం అందించే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే ఉన్నారు కాబట్టి ఇక మాకు ఎలాంటి అవకాశం లేదని చెప్పిన వీళ్ళకి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి నిర్బంధం కాని వీళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది ఏ మాత్రం ఆశలు ఉన్నా కూడా ఇప్పుడు అని చెప్పని అంటారు అది కూడా పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకున్నా కూడా కనీసం గౌరవంగా మనం పోటీ చేయకుండా ఉంటే మన గౌరవం నిలబడిద్దనే ఆలోచనలోకి వాళ్ళు వచ్చారు మీరు అన్నట్టు ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు కాదు చాలా అనుభవ్యులైన మంత్రులు ముందు వరుసలో వాళ్లే ఉన్నారు వాళ్ళు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళు వాళ్ళ గౌరవం కాపాడుకునే విధంగా ఇప్పుడు ఎవరినైతే పరిశీలకులుగా లేకపోతే రేపు పోటీ చేసే అభ్యర్థులుగా వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రకటనలు వెలువడేంత వరకు ఇంక కొన్ని రోజులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్రకటన రాంగంలోనే అంతలోకి ఎన్నికల నిబంధనలు కూడా వస్తాయి కాబట్టి పలానా రోజు ఎన్నికలనే ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి దూరంగా ఉంటారు అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఇచ్చి రేపు పొద్దున మీకు ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తాను నాయన మీరు పోటీ చేయండి అంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు పోటీ చేస్తే తీసుకొని పది కోట్లు ఖర్చు పెట్టి తొంభై కోట్లు అమ్మ మనం విన్నబ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పని ఇంట్లో కూర్చుంటారు ఓకే సో ఈవెన్ కొన్ని కొన్ని అంటే టికెట్లు ఇవ్వడానికి కూడా పార్టీ ఫండ్ చాలా హై రేంజ్లో ఉందనుకుని టాక్ వినిపించాము దానికి విన్నాము దానికి సంబంధించి మనకు వీడియో కూడా చేయడం జరిగింది సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుంకంగానే లేరు అనేది అనేది ఎప్పటి నుంచో మనకు వినిపిస్తూనే ఉంది అభ్యర్థులు ఎవరు కూడా వైయస్ఆర్సిపి నాయకులు ఇప్పుడు నిడదాకా కార్యకర్తల అభిప్రాయం ఏందంటే అధినాయకుడు రేపు పొద్దున వీళ్ళందరినీ గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటాను అన్నాడు కాబట్టి మీరు నా మాటకు అనుగుణంగా నడుచుకోండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది మీ ఆర్థికంగా అన్ని విధాలని తోడుంటానని మాటిచ్చారని చెప్పని గతంలో చెప్పుకునేవాళ్ళు ఏకీకృత పాలనే సాగింది అక్కడ ఎవరిని అవకాశం లేకుండా మొత్తం ఆయనే చూసుకుంటూ ఏది జరుగుతున్నా చీమ చిట్టుకుమన్న ఆంధ్ర రాష్ట్రంలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగడానికి వీలేదనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇదే ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఒక లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలంటే నోరు బట్టనంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారని ముందుగానే మా దగ్గర ఆ డబ్బులు మీరు పెట్టాలని ఒక నిబంధనలు విధిస్తున్నారని దానివల్లే చాలామంది ముందుకు రావట్లేదనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు అది నిజమేంతో అబద్ధమేంత మనకైతే తెలియదు కానీ వాస్తవంగా మాత్రం ఆ ప్రచారం జరుగుతున్న మాత్రం వాస్తవమే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులందరూ ఏమనుకుంటున్నారంటే మనకెందుకు ఈ తలకాయ నొప్పి మనని వద్దు అంటేనే మనకి నిజంగా ఆయన మన నెత్తిన పాలు పోసినట్టే నిలబడమంటే మాత్రం నెత్తి మీద నిప్పులు పోసినట్టే అనే భావనలో శాసనసభ్యులు ఉన్నారు లోక్సభ సభ్యులు ఉన్నారు అలా రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ పదవికి అలాగే పార్టీకి రాజీనామా చేశారు ఆయన చేసిన కొద్ది గంటల్లోనే గాజువాక్ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి తనీయుడు దేవన్ రెడ్డి కూడా రాజీనామా చేసేసాడు సో మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి చాలా మంది వచ్చేస్తారు అని అంటున్నారు మరి నెక్స్ట్ ఎన్నికలు జరిగే లేదా నోటిఫికేషన్ వచ్చేలోపు ఇంకెంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తారు నాకు అర్థం కాని విషయం వీళ్ళు వాళ్ళ నమ్మిన బంట్లు వీళ్ళు రాజీనామా చేశారు అక్కడ సంత నూతలపాడు నియోజకవర్గం చేతకి సుధాకర్ బాబు గారు ఉన్నారు కదా ఆయనకి ఆయన స్థానంలో వేరే వాళ్ళు నియమించారు మరి ఆయన రాజీనామా చేయలేదుగా ఎన్ని నాటకాలను అర్థమైపోతానే ఉందిగా ఓకే సో అదే ఈ నాటకాలు ఇంకెంత హై ఎక్కి ఓ రోజు కూడా వస్తూ ఉంటాయి రేపు పొద్దున రేపు డిసెంబర్ పదిహేడవ తారీఖు నాడు రాజధాని రైతులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభగా మార్చుకున్నారు దాన్ని దానికి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారు ఆ అంశం ప్రజల్లోకి వెళ్ళకూడదంటే శనివారం నాడే మళ్ళీ ఏదో ఒకటి సృష్టిస్తారు ఆదివారం నాడు దాని గురించి చెప్తూ ఉంటారు అత్యుత్సాహం కలిగినటువంటి ప్రసార మాధ్యమాలు వాటి గురించి చర్చిస్తూ ఉంటాయి దాన్ని ప్రజలు మర్చిపోవాలని పక్కదారు పట్టించడం ఇంకొక అంశాన్ని బయట తీసుకొస్తూ ఉంటారు ఎన్నికల దాకా వాళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రాలు చాలా ఉంటాయి రోజుకు ఒక అంశాన్ని బయట తీసుకొస్తూ ఉంటారు ఆ విషయాన్ని చర్చించుకుంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత మర్చిపోయే విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తారు ఇదే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహం మభ్యపెట్టడం మసిబూసి మారేడిగా చేయటం అబద్ధాలను ప్రచారం చేయటం అబద్ధాలను నిజమని చెప్పి ప్రత్యక్షంగా అందరికి చూపించాలనే ప్రయత్నం చేయటం ఇదే నిరంతరం జరుగుతూనే ఉంటాయి సో అసలు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ప్లాన్స్ చేస్తారు ఏంటి అండ్ వైజాసీబీ ప్రజలకి ఎంత అభివృద్ధి చేస్తుంది ఎంత సాయం చేస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆంధ్ర ప్రజలకి సో చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెన్ని బ్రహ్మాస్త్రాలు అస్త్రాలు ప్రయోగాలు చేస్తారో వ్యూహాలకు సంబంధించి అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ బ్యాలిబిచ్చా విద్యజాంకం రావు గారు థ్యాంక్ యూ